డిజిటల్ తరగతులు వీక్షిస్తున్న విద్యార్థులకు నమస్కారం. నా పేరు కె శ్రీకాంత్, ఎస్ఏ సోషల్, జెడ్పిహెచ్ఎస్ ధర్మాజ్పేట్ మండల్ దుబ్బాక్, 10వ తరగతి సాంఘిక శాస్త్రం. భారతదేశం జాతీయోద్యమం, దేశ విభజన, స్వాతంత్రం 1939-47 అనే పాఠం గురించి ఈరోజు తెలుసుకుందాం. గత తరగతుల్లో భారతదేశం యొక్క చివరి దశ సంఘటన గురించి కొంత అంశాల గురించి తెలుసుకున్నాం. ఈరోజు క్రిప్స్ రాయబారం, ఈ చిత్రాన్ని చూడండి. గాంధీజీతో క్రిప్స్ రాయబారం చేస్తున్నటువంటి చిత్రాలు గమనించగలరు. క్రిప్స్ రాయబారం 1942లో క్రిప్స్ రాయబారం జరిగింది. జపాన్ వలన భారతదేశ భూభాగాలకు ఉప్పు ఏర్పడే ప్రమాదం ఉండడంతో యుద్ధంలో భారతీయులు కూడా పాల్గొనేలా చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. 2వ ప్రపంచ యుద్ధంలో కేంద్ర రాజ్యాలు మిత్ర రాజ్యాలపైన ఆధిక్యత కనబరచడంతో భారతదేశ భూభాగాలకు కూడా జపాన్ వలన ఉప్పు ఏర్పడే ప్రమాదం ఉండడంతో భారతీయులు కూడా యుద్ధంలో పాల్గొనే పరిస్థితి ఏర్పడింది. దాని కొరకు 1942 మార్చిలో సర్ స్టాఫర్డ్ క్రిప్స్ బ్రిటన్ యుద్ధ మంత్రిని బ్రిటిష్ ప్రభుత్వం భారతదేశానికి పంపారు. క్రిప్స్ న్యూఢిల్లీలో భారతదేశ నాయకులతో చర్చలు జరిపాడు. ఆ చర్చల్లో వాయిస్రాయ్ తన కార్యనిర్వాహక వర్గంలో ఒక రక్షణ సభ్యునిగా భారతీయులను ముందుగా నియమించాలని కాంగ్రెస్ డిమాండ్తో క్రిప్స్ రాయబార చర్చలు విఫలమయ్యాయి. తదనంతరం క్రిప్స్ రాయబారం విఫలం తర్వాత గాంధీజీ భారతదేశ స్వాతంత్ర ఉద్యమ చరిత్రలో ముఖ్యమైన చిట్ట చివరి ఉద్యమానికి పిలుపునిచ్చాడు. ఈ చిత్రాన్ని చూడండి. క్విట్ ఇండియా ఉద్యమంలోని భాగంగా గాంధీజీ ఉద్యమాన్ని చేపడుతున్నటువంటి చిత్రం గమనించగలరు. క్విట్ ఇండియా ఉద్యమం 1942 ఆగస్టు 8న ఈ ఉద్యమాన్ని మహాత్మా గాంధీ ప్రారంభించాడు. ఈ ఉద్యమంలో భాగంగా గాంధీజీ ప్రజలకు డూ ఆర్ డై, సాధించు మరణించు అనే నినాదాన్ని భారతదేశ ప్రజలకు పిలుపునిచ్చాడు. గాంధీజీ సహా ఈ ఉద్యమం సందర్భంగా అనేక మంది కాంగ్రెస్ నాయకులను, గాంధీజీని ఇతర నాయకులను అరెస్ట్ చేసి జైల్లో వేయడం జరిగింది. ముఖ్యమైన నాయకులు జైల్లో వేసిన తర్వాత కూడా కార్యకర్తలు, విద్యార్థులు, యువత దేశవ్యాప్తంగా క్విట్ ఇండియా ఉద్యమంలో భాగంగా సమ్మెలు నిర్వహించారు. ఈ చిత్రాన్ని చూడండి. క్విట్ ఇండియా ఉద్యమంలో భాగంగా ప్రజల నిరసన. బెంగళూరు ప్రాంతంలో ప్రజలు నిరసన తెలియజేస్తున్న ఈ చిత్రం గమనించగలరు. భారత జాతీయ సైన్యం, మరి 2వ ప్రపంచ యుద్ధం జరుగుతున్న సందర్భంలో భారత జాతీయ సైన్యాన్ని 1942 సెప్టెంబర్ 1న నేతాజీ సుభాష్ చంద్రబోస్ భారత జాతీయ సైన్యాన్ని స్థాపించాడు. దీనినే ఆజాద్ హింద్ ఫౌజ్ అని పిలుస్తారు. మరి భారత జాతీయ సైన్యాన్ని బర్మా, మలయా దేశాల్లో బ్రిటన్, జపాన్ ఓడించడంతో బందీలుగా ఉన్న భారతీయ సైనికులు బ్రిటన్ తరపున పోరాడిన భారతీయ సైనికులను జపాన్ యుద్ధ ఖైదీలుగా బంధించింది. ఆ సైనికులను సమీకరించి బ్రిటన్కు వ్యతిరేకంగా ఐఎన్ఏను ఏర్పాటు చేశాడు. ఆ ఐఎన్ఏ ద్వారా మరి భారతదేశానికి బ్రిటిష్ వాళ్ళతో పోరాడి యుద్ధం ద్వారా మాత్రమే భారతదేశానికి స్వాతంత్రం సాధించగలమనే నమ్మకంతో ఐఎన్ఏ ద్వారా భారతదేశ భూభాగాలపై యుద్ధాన్ని ప్రకటించాడు. కానీ అనేక నాటకీయ పరిణామాల
నేపథ్యంలో బ్రిటన్ చేతిలో ఐఎన్ఏ ఓటమి పాలైంది. ఐఎన్ఏ ఓటమి పాలవడంతో సుభాష్ చంద్రబోసును ఖైదీగా పట్టుకోవడం జరిగింది. మరి తదనంతర పరిణామాల తర్వాత మరి సుభాష్ చంద్రబోస్ అదృశ్యమయ్యాడు. దేశ విభజన, స్వాతంత్ర ప్రకటన, ప్రత్యామ్నాయ మార్గాలు. క్యాబినెట్ మిషన్ 1946 మార్చి 3 సభ్యులతో ఏర్పాటు చేశారు. 2వ ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత దేశానికి స్వాతంత్ర ఇవ్వాలని బ్రిటిష్ ప్రభుత్వం నిర్ణయించింది. దానిలో భాగంగా ఈ క్యాబినెట్ మిషన్ ఏర్పాటు చేశారు. లార్డ్ పెథిక్ లారెన్స్, సర్ స్ట్రాఫర్డ్ క్రిప్స్, ఏవి అలెగ్జాండర్ ఈ 3 సభ్యులతో క్యాబినెట్ మిషన్ను ఏర్పాటు చేశారు. మరి దీని యొక్క ఉద్దేశం స్వతంత్ర భారతదేశానికి అనువైన రాజకీయ చట్రాన్ని సిఫార్సు చేయడం, భారతదేశాన్ని విభజించకుండా 3 సమాఖ్య వ్యవస్థను ఈ క్యాబినెట్ మిషన్ ప్రతిపాదించింది. ఈ సమాఖ్య వ్యవస్థను కాంగ్రెస్, ముస్లిం లీగ్ వీరిద్దరూ ఈ క్యాబినెట్ మిషన్ ప్రతిపాదన తిరస్కరణతో మరి క్యాబినెట్ మిషన్ విఫలమైపోయింది. ఈ సమయంలో ప్రజల తిరుగుబాటు 1946-48 మధ్య భారతదేశంలో వివిధ ప్రాంతాల్లో ప్రజల తిరుగుబాటు అనేది స్వచ్ఛందంగా తిరుగుబాటు జరిగింది. ఐఎన్ఏ సైనికులను విచారణ చేసి శిక్షించాలనే నిర్ణయంతో బ్రిటన్కు వ్యతిరేకంగా ప్రజా తిరుగుబాటు ప్రారంభమైంది. 1946 ఫిబ్రవరి 16 ముంబాయి రేవులోని రాయల్ నౌకాదళం చెందిన భారత సైనికులు సమ్మె చేపట్టారు. 1946 ఫిబ్రవరి 22 ముంబాయిలో 300,000 మిల్లు కార్మికులు సమ్మెలో పాల్గొన్నారు. బెంగాల్లో కూడా రాష్ట్ర కిసాన్ సభ ఆధ్వర్యంలో తెబాగా ఉద్యమం ప్రారంభమైంది. అలాగే హైదరాబాద్ రాష్ట్రంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ప్రారంభమైంది. అలాగే ప్రత్యక్ష కార్యాచరణ దినం, మరి క్యాబినెట్ మిషన్ విఫలం కావడం, ముస్లిం లీగ్ మరి చర్చల ద్వారా వాళ్ళ యొక్క కోరికలు నెరవేరవని ఉద్దేశంతో ప్రత్యక్ష కార్యాచరణ దినం, చర్చల ద్వారా తమ కోరికలు నెరవేరవని నిర్ణయించిన ముస్లిం లీగ్ ప్రజలను వీధుల్లోకి రమ్మని పిలుపునిచ్చింది. 1946 ఆగస్టు 16 ప్రత్యక్ష కార్యాచరణ దినంగా ప్రకటించింది. ఈ చిత్రాన్ని చూడండి. మరి ఈ ప్రత్యక్ష కార్యాచరణ దినం ప్రకటించడంతో అనేక మంది ముస్లిం ప్రజలు వీధుల్లోకి వచ్చి మత కల్లోహాలు సృష్టించారు. ఆ రోజున కలకత్తాలో అల్లర్లు జరిగి దేశమంతటా మత కలహాలకు దారితీసింది. అనేక మంది, 1000 హత్యగావించబడ్డారు. తదనంతరం మౌంట్ బాటన్ చిట్ట చివరి భారత వైస్రాయి చివరి దశ చర్చలు. కాంగ్రెస్, ముస్లిం లీగ్ ఇతర సంస్థలతోని చివరి దశ చర్చలు మౌంట్ బాటన్ చర్చలు జరిపాడు. ఇవి కూడా విఫలమయ్యాయి. విఫలం కావడంతో దేశానికి స్వాతంత్రం ఇస్తున్నట్టు ప్రకటన చేశాడు. దానితో పాటు భారతదేశాన్ని 2 విభజన జరిగింది. 1947 ఆగస్టు 14 పాకిస్తాన్ ఏర్పాటు చేశారు. 1947 ఆగస్టు 15 భారతదేశంకు స్వాతంత్రాన్ని ప్రకటించారు. ఈ చిత్రాన్ని చూడండి. ఆ రోజు నాటి పత్రికలో మనకు గమనించగలరు, 2 ఉద్భవించాయని ఆ పత్రికలో ప్రచరణ గావించబడ్డది. 15 ఆగస్టు 1947 నాటి ద స్టేట్స్మెన్ పత్రిక ఒకసారి గమనించగలరు.
భారత దేశానికి స్వాతంత్రం ప్రకటించిన బ్రిటిష్ ప్రభుత్వం ఈ చిత్రాన్ని చూడండి జవహర్ లాల్ నెహ్రూ ప్రసంగిస్తున్న దృశ్యం మరి స్వాతంత్ర ప్రకటన చేస్తున్న జవహర్ లాల్ నెహ్రూ స్వాతంత్రం ప్రకటించిన తర్వాత మొట్టమొదటిసారిగా స్వాతంత్రాన్ని ప్రకటన చేస్తున్న జవహర్ లాల్ నెహ్రూ ఈ చిత్రాన్ని చూడండి భారతదేశాన్ని రెండు దేశాలుగా విభజించారు ఈ ఆకుపచ్చ కలర్ లో ఉన్న భాగాలు పంజాబ్ నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్ ప్రావిన్స్ సింధు బెలుచిస్తాన్ తూర్పు బెంగాల్ బెంగాల్కు తూర్పున ఉన్న ప్రాంతాన్ని ముస్లిం మత పాకిస్తాన్గా ఏర్పాటు చేశారు మరొకసారి గమనించగలరు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పాకిస్తాన్ తూర్పు పాకిస్తాన్ ప్రస్తుతం బంగ్లాదేశ్గా మరొక దేశంగా మారింది దేశ విభజన ఈ దేశాన్ని విభజించడం వల్ల వలసలు ఏర్పడ్డాయి ప్రజల ముందు ఊహించని బాధాకరమైన పరిస్థితి ఏర్పడ్డది ఒకరి పట్ల ఒకరికి కోపం ద్వేషం కలిగాయి అనేక మంది లక్షల మంది నిర్వాసితులయ్యారు మొత్తం 1.5 కోట్ల మంది హిందువులు ముస్లింలు నిర్వాసితులయ్యారు 2 నుంచి 5 లక్షల మంది చంపబడ్డారు దేశ విభజన దేశం వదిలి వెళ్తున్న ప్రజలు ఒకసారి చిత్రాలను గమనించండి దేశాన్ని మరి వాళ్ళు సొంత ఊరు సొంత ఆస్తులను వదిలి ఇతర దేశాలకు పాకిస్తాన్లో ఉన్న హిందువులు భారతదేశానికి రావడం ఇక్కడ ఉన్న ముస్లింలు పాకిస్తాన్కి వెళ్ళడం వివిధ మార్గాల ద్వారా వలసపోతున్న ప్రజలు వాళ్ళ యొక్క పరిస్థితులను ఒకసారి గమనించగలరు ఈ పరిస్థితుల్లో గాంధీజీ హత్య గావించబడడం 1947 ఆగస్టు 15 బెంగాల్ నోవాఖలిలో అల్లర్లు జరిగాయి ఆ అల్లర్లలో శాంతి ఏర్పాటు కొరకు గాంధీజీ ప్రయత్నం చేశాడు ఆగస్టు 15 తొలి స్వాతంత్ర దినోత్సవం రోజు మరి ఆ ఉత్సవాల్లో పాల్గొనకుండా అల్లర్లు జరిగే ప్రాంతానికి వెళ్ళి అక్కడ శాంతి స్థాపన కొరకు తీవ్ర ప్రయత్నాలు చేశాడు 1948 జనవరి 28 రోజున గాంధీజీపై హత్యా ప్రయత్నం జరిగింది ఆ రోజున ఆ ప్రయత్నం విఫలం కావడం జరిగింది ఆ జరిగిన 2 రోజుల తర్వాత 1948 జనవరి 30 రోజున నాథురామ్ గాడ్సే తుపాకీతో గాంధీజీని కాల్చడం గాంధీజీ ఆ తుపాకీ కాల్పులతో ఆ రోజున మరణించడం జరిగింది సంస్థానాల విలీనం భారతదేశంలో బ్రిటిష్ అధికారం లోబడి 550 సంస్థానాలు ఉండేవి మరి బ్రిటిష్ ప్రభుత్వం స్వాతంత్రంని ప్రకటించినప్పుడు ఆ సంస్థానాలకు కూడా స్వాతంత్రం ఇస్తూ మరి వాటికి భారతదేశంలో అయినా కలవచ్చు స్వతంత్రంగా ఉండొచ్చు అనే అంశాన్ని తెలియజేసింది దాంతో ఆ సంస్థానాలను విలీనం చేసే బాధ్యత సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి అప్పగించడం జరిగింది ఆనాటి హోమ్ మినిస్టర్ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఆ సంస్థ 550 సంస్థానాలను భారతదేశంలో విలీనం చేశారు 1947 ఆగస్టు 15 నాటికి కాశ్మీర్ జూనాగఢ్ హైదరాబాద్ తప్పించి మిగిలిన సంస్థానాలు భారతదేశంలో విలీనమయ్యాయి మిగిలిన సంస్థానాలు 2 సంవత్సరాల్లో వివిధ చర్యల ద్వారా భారత్లో విలీనం చేశారు సంస్థాన అధిపతులకు రాజభరణాలు మంజూరు చేశారు వారి యొక్క సంస్థానాలు భారతదేశంలో అప్పగించినందుకు వాళ్ళకు రాజభరణాలు మంజూరు చేశారు 1971 రాజభరణాలు రాచరిక కుటుంబాల బిడుదలు భారతదేశ ప్రభుత్వం రద్దు చేయడం జరిగింది మూల్యాంకనం ఇప్పటివరకు విన్న అంశాల ద్వారా ఈ క్రింది ప్రశ్నలకు సమాధానాలను తెలియజేయండి భారతదేశ విభజనకు దారితీసిన వివిధ కారణాల జాబితా తయారు చేయండి దేశ విభజనకు ముందు
రాజకీయాల్లో మతం ఏ విధంగా ప్రభావితం చేసింది? మూడవ ప్రశ్న, స్వాతంత్ర పోరాట చివరి సంవత్సరాల్లో రైతాంగాన్ని కార్మికులను ఏ విధంగా సమీకరించారు? నాలుగవ ప్రశ్న, సాధారణ ప్రజల జీవితాలను దేశ విభజన ఏ విధంగా ప్రభావితం చేసింది? ఐదవ ప్రశ్న, భారతదేశ రాజకీయ పటంలో కింది వారిని గుర్తించండి. ఒకటి కాశ్మీరు, రెండు హైదరాబాద్, మూడు జునాగఢ్, నాలుగు బెంగాల్, ఐదు ట్రావెన్కోర్. ఆరవ ప్రశ్న, సుభాష్ చంద్రబోసులో నీకు నచ్చిన గుణాలు ఏవి? ధన్యవాదాలు.